రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ విశాఖ జిల్లా ఎస్ రాయవరం నక్కపల్లి పాయకరావుపేట మండలాల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు రాష్ట్ర బంద్ నిర్వహించారు. నిన్న జరిగిన మన టీడీపీ మా టీడీపీ రాష్ట్ర కేంద్ర కార్యాలయం మీద దాడి కానీ అదేవిధంగా విశాఖపట్నం కర్నూలు అదే విధంగా ఇందుపురం అదే విధంగా విజయవాడ తదితర కార్యాలయాల్లో కానీ మా టీడీపీ పార్టీ నాయకుల ఇళ్ల మీద దాడి వేద కానీ పూర్తిగా ఈ ప్రభుత్వం తాలూకా వైఫల్యాన్ని ఖండించడానికి ఈరోజు మా జాతీయ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ రోజు రాష్ట్రవ్యాప్త బృందాన్ని ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగా మన అడ్రోడు కోడల్లో ఏర్పాటు చేసిన ఈ బంద్ కార్యక్రమానికి విచ్చేసిన మా తోటి టీడీపీ నాయకులకి కార్యకర్తలకు అందరికీ నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ మా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ప్రభుత్వంలోని జరుగుతున్న లోపాలను ఎండగొట్టడంలోని ప్రతిపక్షంగా పాత్ర వహిస్తూ వారి తాలూకా చేసే పనులని ప్రజలకు తెలియపరచడానికి ప్రతిపక్ష పాత్ర పోషించే విధంగా మా నాయకులు ప్రెస్ మీట్ పెడితే దాన్ని నిజమేని నిజం కాదని చెప్పి ప్రూవ్ చేసుకునే బాధ్యత గవర్నమెంట్కు ఉంది. అంతేగాని ఏదో తాలిబన్ లాగా మా పార్టీ ఆఫీసుల మీద మా నాయకుల ఇళ్ల మీద దాడులు చేయడం ఎంతవరకు సమంజసమని గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం. మేము శాంతియుతంగా మీ మీద ఎన్ని వ్యాపారాలు ప్రూవ్ అయ్యాయో మీ అందరికీ ప్రజలకి మీడియా ద్వారా మీ అందరికీ తెలుసు. ఏ విధంగా అంటే ఒక గంజాయి వ్యాపారాల్లో కానీ కొకైన్ వ్యాపారంలో కానీ కొకైన్ ఎక్స్పోర్ట్లలో కానీ అన్ని కార్యక్రమాల్లో కూడా అనేక క్లియర్గా మన కాకినాడ పోర్టుకి హెరాయిన్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి రావడం తప్పు నిజం కాదా? దానికి తాడేపల్లిలో ఉన్న